నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారిగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న జి బాలసుబ్రహ్మణ్యం ఈరోజు సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని 7 మండలాల ప్రజలు భూమికి సంబంధించి మరియు సివిల్ సప్లైకి సంబంధించి సమస్యలపై ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి అక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా ఆర్డీఓ కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చని చెప్పారు. ప్రభుత్వం వారు గ్రామాలలో రెవెన్యూ సదస్సును నిర్వహించడానికి నిర్ణయించారు. ప్రతి గ్రామంలోనూ సమస్యల జాబితా సిద్ధం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ తెలిపారు. కేబుల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారములు. సిటీ న్యూస్ తరఫున అందరికీ కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గుడివాడ ఆర్డీఓ శనివారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గుడివాడ డివిజన్లో ఉన్న 7 మండలాలకు సంబంధించిన ప్రజలు ఎవరైనా వారికి సంబంధించిన భూమి సంబంధిత సమస్యలు కానీ అట్లాగే సివిల్ సప్లైస్కి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ముందుగా మీరు తహసీల్దార్ వారి కార్యాలయం ద్వారాగా మీ సమస్యలకు పరిష్కారం కావచ్చు. ఒకవేళ తహసీల్దార్ కార్యాలయం ద్వారాగా ఏదైనా సమస్యలు పరిష్కారం కాబడినట్లయితే వాటిని మీరు నేరుగా రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో కూడా మీరు సంప్రదించవచ్చు. అట్లాగే మీ ఫిర్యాదుకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో కూడా అందజేయవచ్చు. త్వరలో ప్రభుత్వం వారు కూడా రెవెన్యూ సదస్సులు కూడా జరపడం నిశ్చయించారు కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి గ్రామంలోనే కూడా సమస్యల వారీగా జాబితాలు తయారు చేసుకుని వాటన్నిటికీ కూడా పరిష్కరించేలాగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1944 సెప్టెంబర్ 30 గుడివాడ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్లోని బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవనం నందు 80 వసంతాల మహోత్సవాన్ని కృష్ణా జిల్లా ఆదిమాంధ్ర సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా గుడివాడ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గుత్తా చంటి పాల్గొని అంబేద్కర్ కి జ్యోతిరావు పూలే చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి పిలిపించిన పెద్దలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎలాంటి మహానుభావుని స్మరించుకునే కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు జయరాజ్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఇంత పెద్ద మహానుభావుని ఏదో ఒక వర్గానికి పరిమితం చేయకుండా ప్రజలందరికీ నాయకుడి కింద భావించాలని నా యొక్క ఉద్దేశం. దాంట్లో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఈ పవిత్ర స్థలంలో అంబేద్కర్ గారి 1944 సంవత్సరంలో ఇక్కడ శంకుస్థాపన, ఈ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు కూడా అన్ని సంఘాల వారికి ఇక్కడ చేరి ఈ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ఆయన సూచించినటువంటి సూచనలు సమీకరిస్తూ బోధించుకోవడం, ఆ 3 సూచనలు మనందరం కూడా ముందుకెళ్ళి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా సంఘాల నాయకులు కులాల మతాలకు అత్యంతగా కార్యక్రమాలు చేపట్టి ఆశయంతో ఇక్కడ ఈ భవనం నిర్మించారు. ఆ కార్యక్రమాలు కూడా మళ్ళీ కార్యక్రమాలు పునరుద్ధరించే విధంగా అందరి సంఘాల నాయకులు ఈ దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కలిగేలా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైనా ఈ దేశంలో రాజ్యాంగం గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదంటే రాజ్యాంగం గొప్పదని చెప్పాలి. అలాగే రాజ్యాంగం గొప్పదా, పార్లమెంట్ గొప్పదంటే పార్లమెంట్ గొప్పది. ఈ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేసే అధికారం పార్లమెంట్కి ఇచ్చాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పార్లమెంట్లో ఎంతమంది సభ్యులు ఉండాలి, దాంట్లో ఎంతమంది కేంద్ర మంత్రులు ఉండాలా, సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలా, ఈ న్యాయమూర్తులు అవ్వాలంటే ఒక కొలీజియం అనే వ్యవస్థ ఉంటుంది. ఈ రెండింటిని తీర్చిద్ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రెండింటి కదా గొప్ప మహనీయుల వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే రాజ్యాంగం రచించాడు, పార్లమెంట్ అలా సుప్రీంకోర్టు ఇచ్చాడు. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే
ఒక వ్యక్తి తెలంగాణలో మొన్న సోషల్ మీడియాలో వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్కి 5 డిగ్రీలే అని చెప్తున్నాడు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో అక్టోబర్ 3 నుంచి జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ప్రచార పోస్టర్ ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవిష్కరించారు. దేవస్థానం వేద పండితులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈవో ఆకుల కొండలరావు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈవో కొండలరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, ఉద్యోగులు పాల్గొన్నారు. సరే ఓకే సార్. చరిత్ర చూడని వరదల సమయంలో ప్రభుత్వం అందించిన సహాయ కార్యక్రమాలకి, దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు చేసిన సేవలకి బాధిత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. నందివాడ మండలం చెదుర్తిపాడులో వరద ప్రభావంతో తీవ్ర నష్టపోయిన ప్రజలకి యాహూ కంపెనీ ఉద్యోగులు అందించిన నిత్యావసరాలని ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బుడమేరు, పరివాహక గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. మా బామ్మర్దన యాహూ, యాహూ అని పెద్ద కంపెనీ వాళ్ళది, ఆ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు మనకి వ్యవసాయం చేయడానికి. వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చేద్దాం అమ్మది. మొత్తం వచ్చే చూడు బాబు, ఇది పట్టుకోండి అమ్మ, ఇది దా బాబు నువ్వు మిగారా బాబు. మా బామ్మగారు వచ్చాను ఈసారి వచ్చిన వరదల్లో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం కదిలింది. ఈసారి నాయకులు కదిలారు, ప్రజలు కదిలారు, అలాగే కార్పొరేట్ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి సాయం చేస్తా ఉన్నాయి. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్పొరేట్ సంస్థల్లో భాగంగానే అత్యంత మల్టీనేషనల్ కంపెనీ అయిన యాహూ కూడా ముందుకొచ్చి యాహూ ఫర్ గుడ్ అనే ప్రోగ్రాం ద్వారా వీరు కూడా మన చేదుర్తిపాడు మండలం, చేదుర్తిపాడు ఊరు గ్రామంలో 6 నుంచి 7 అడుగులు నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఆ రోజు నుంచి. సో వారందరికి కూడా సాయం చేయడానికి ముందుకొచ్చినందుకు యాహూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం.
ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాము మీరు విచ్చేసిన మీరందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ ప్రోగ్రామ్ కి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము గారికి చాలా ధన్యవాదాలు. ఈ విపత్తు నుంచి మనం అందరి సహాయంతో ఎట్లా బయటపడ్డాము, ఇంకా తేరుకునే స్థితిలో ఉన్నప్పుడు యాహూ ఫర్ గుడ్ అని మా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన దానిలో గుడివాడ పరిస్థితి చెప్పగానే మా ప్రాజెక్ట్ మేనేజర్ దీనికి వెంటనే ఒప్పుకున్నారు. సో ఒప్పుకున్నప్పుడు రాము గారి దగ్గర తీసుకెళ్లి చెప్పగానే మనం ఫస్ట్ చేతిపాడు అని చెప్పటం జరిగింది. సో అందుకే మేము ఇక్కడికి రావటం, ఈరోజు మీకు నిత్యావసర వస్తువులు ఎంతో కొంత సహాయం చేసే నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. సో ఇచ్చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. రాము గారికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ కొలీగ్స్ వచ్చారు కొంతమంది, వాళ్ళకి కూడా గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చారు ఈ ప్రోగ్రామ్ కోసం చేతిపాడు. సో వాళ్ళకి కూడా సో చాలా చాలా థ్యాంక్ యూ అండి, వందనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.